ఇప్పుడు జన నేత మా రాజశేఖర్ రెడ్డి గారి బర్త్డే అంటే ఇది మాకు ఒక పండగ రోజు అన్నమాట. ఆయన పెట్టిన ప్రవేశాలు అంటే మొదట ఆయన చేసిన పాదయాత్ర. ఆయన చేసిన పాదయాత్ర జనాల యొక్క వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఫలానా దగ్గరికి వెళ్ళి రాజశేఖర్ దగ్గరికి లేదంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకోలేరు, చెప్పుకోలేని పరిస్థితుల్లో జనాలు ఉన్నారు. అలాంటిది మీ వద్దకేం నేను వస్తున్నానని చెప్పి పాదయాత్ర చేసి ఇంటి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఎలా ఉన్నాయి, ఎవరెవరు ఎలాంటి బాధలు పడుతున్నారని తెలుసుకొని నేను ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ నెరవేరుస్తాను, అన్నీ తీరుస్తానని చెప్పిన గొప్ప నాయకుడు ఎవరంటే మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అన్న మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీకి పెద్ద పీఠం వేశారు. ఈరోజు పేదవాళ్ళకి ఆరోగ్యం అనేది ఒక అందని ద్రాక్షలాగా కనపడుతుంది. వేలకు వేలు పోసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చూపించుకోలేని పరిస్థితుల్లో పేదవాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు. అలాంటి పేదవాళ్ళకి అండగా ఒక పెద్ద అండగా ఒక పెద్ద దిక్కుగా నిలబడే ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి ప్రతి పేదవాడికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చూపించుకునేలాగా చేసిన గొప్ప నాయకుడు మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మా జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క ముద్దుబిడ్డ, మా రాజశేఖర్ గారు ఒక ముద్దుబిడ్డ, తండ్రి ఒక పేరును నిలబెట్టే గొప్ప నేత ఎవరై అంటే మా జగన్ అన్న. తండ్రికి తగ్గట్టుగానే కొంతమంది పార్టీల వాళ్ళు 108, 104 అనేది ఉండకుండా చేయాలి అని చెప్పి కంకణం కట్టుకున్న టైంలో మా జగన్ అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత బెంచ్ సర్కిల్ దగ్గర మీరందరూ గమనించే ఉంటారు, ఒక పండగ వాతావరణం, 1088, 104 అంబులెన్స్లను వదిలి ఒక రికార్డులాగా సృష్టించారన్నమాట. అది మా ఒక్క జగనన్నకే సాధ్యమైంది. ఇంతకంటే చెప్పడానికి ఏముంది, తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పడానికి ఇంతకంటే ఆధారాలు చెప్పనక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలనలో ఉన్నారండి, ఉన్నారు. ఏ ప్రజలకి ఎంతవరకు చేశారన్నది ప్రజలకే తెలుసు. ఇళ్ళ పట్టాలు ఇల్లు ఇస్తామని చెప్పేసి అన్నారు. మనిషి దగ్గర 25,000 తీసుకున్నారు. 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా దాన్ని ఊసేత్తలేదు. కట్టిన ప్రజలందరూ లబోదిబ్బం అంటూ కూర్చున్న టైంలో జగనన్న నేను మీకు ఉచితంగా ఇస్తాను, ఫస్ట్ యొక్క మొదటి ఇంపార్టెన్స్ ఎవరైతే డబ్బులు కట్టి ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాము, తరువాత మిగతా అప్లై చేసిన వాళ్ళందరికీ ఉచిత గృహం ఇస్తున్నాము, ఎందుకంటే మీరు ఆల్రెడీ డబ్బులు కట్టేసి ఉన్నారు, అది రిటర్న్ మేము ఇచ్చే ఇదిలో మేము ఉండలాం, కాబట్టి ఉచితంగా మేము ఇస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇస్తున్నారు. అసలు యాక్చువల్లీ ఈరోజు అది జరగాల్సింది, ఇళ్ళ పట్టాలు అవి జరిగి అదొక పెద్ద పండగలాగా జరుపుకుందాం అనే టైంలో కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఏం చేశారంటే ఈ కేసులు అనేది పెట్టి కోర్టు కేసులు అవి పెట్టి పేదవాడికి అందాల్సిన ఇళ్ళు అందకూడదు, వీళ్ళు ఎప్పుడు పేదవాళ్ళలాగానే ఉండాలి అని గట్టిగా నిర్ణయించుకొని పేదవాళ్ళ కడుపు కొట్టే దుశ్చర్య అని మాత్రం కంఠబద్ధంగా చెప్పదలుచుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.